ఎడమ. హలో, నేనే ఎడమ. ఇంకా నేను కుడి. మేమిద్దరం అచ్చమ్మి రెండు చేతుల్లాగే. కలిపి చూడండి పిల్లలు, కుడి ఎడమ అంటే ఏంటో మీకు తెలుసా? ఇప్పుడే వివరిస్తాం. ఒకవేళ మనం వీడియో స్క్రీన్ ని మధ్యలోకి విభజిస్తే ఇలాగా అటుపక్క భాగం మధ్య నుండి ఎడమ లేదా ఎడమ భాగం అవుతుంది, సరేనా? అలాగే ఇటుపక్క భాగం మధ్య నుండి కుడి లేదా కుడి వైపు అవుతుంది. మళ్ళీ కలిసిపోయాం. మనం 1వ అధ్యాయంలో బోలెడన్ని జంతువుల్ని కలిసాం. రండి మరోసారి వాటిని చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎడమ వైపే ముందు కుడి వైపే ముందు? ఎడమ వైపు చీమ, ఎలుక, కోతి, ఇంకా తాబేలు ఉన్నాయి. మరి కుడి పక్క ఏమున్నాయి? కోడి పిల్ల, కుందేలు, పాము, ఇంకా ఏనుగు. ఇప్పుడు తరగతి గదిలోకి వెళ్దాం పదండి. మధ్యలో ఉన్న అమ్మాయికి ఎడమ వైపు ఏమున్నాయి, కుడి వైపు ఏమున్నాయి? ఎడమ వైపు బ్లాక్ బోర్డ్, ఇంకా అధ్యాపకురాలు. కుడి వైపు బల్ల, ఇంకా కుర్చీ. కుడి ఎడమలు కాకుండా అమ్మాయి ముందు వెనకలు ఏమున్నాయో ఆలోచించి చెప్పండి. అమ్మాయి ముందు పక్క గోడకు గడియారం తగిలించుంది. తన వెనకేమో బోలెడు మంది స్నేహితులున్నారు. కుడి ఎడమ ముందు వెనకల గురించి ఖచ్చితంగా అందరికీ తెలుసుండాలి. దారి తెలుసుకోవడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఈ రోడ్డు నసీమా వాళ్ళ ఇంటి నుండి ఆమె బడికి వెళ్తుంది. ఆమె బడికి ఎలా వెళ్తుందో చూద్దామా? ఇంటి నుండి బయలుదేరి ఎడమ వైపుకి తిరిగి, మర్రి చెట్టు నుండి కుడి, పశువుల ఆసుపత్రి నుండి నేరుగా వెళ్ళి, బావి నుంచి కుడి, పోస్ట్ ఆఫీస్ నుంచి నేరుగా వెళ్తే స్కూల్ వచ్చేసినట్లే. ఇప్పుడు రాజు స్కూల్ కి ఎలా వెళ్తాడో చూద్దాం. అతను వాళ్ళ నాన్నతో పాటు కారులో వెళ్తాడు. ఇంటి గేటు నుంచి కార్ బయటకి తీసి కుడి వైపుకి తిరుగుతారు. నేరుగా ముందుకి వెళ్ళి ఫైర్ స్టేషన్ నుండి ఎడమ వైపు, తర్వాత పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ నుండి ఎడమ వైపు, హాస్పిటల్ ముందు నుండి నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ నుండి కుడివైపుకి తిరిగి ఇంకొంచెం ముందుకెళ్తే స్కూల్ వచ్చేసినట్లే. మనం కాగితం మీద ఈ దారిని మ్యాప్లా గీసి వేరు వేరు స్థలాల బొమ్మలను మొత్తం గీయకుండా వాటి చిహ్నాలను మాత్రం గీయవచ్చు. ఉదాహరణకి ఇది నసీమా వాళ్ల ఇంటి నుండి బడి వరకు వెళ్లే మ్యాప్. ఇక్కడ చూడండి, ఇంటి బదులు ఈ చిహ్నం వాడొచ్చు. మర్రి చెట్టు బదులు ఇది, పశువుల ఆసుపత్రి కోసం ఇది, బావి కోసం ఇది, పోస్ట్ ఆఫీస్ కోసం ఇది, అలాగే బడి కోసం ఇది. మ్యాప్ గీయడం ఎంత తేలికో కదా. పిల్లలు, మీరు కూడా మీ ఇంటి నుండి స్కూల్ కి వెళ్లే దారిని మ్యాప్ గీయండి. మనం నేర్చుకున్న కుడి ఎడమ ముందు వెనక గురించి గుర్తుంచుకోండి. అంతేకాదు, బాగా అభ్యాసం చెయ్యండి. మీ ఎడమ వైపు ఏటో కుడి వైపు ఏటో ఏది ముందో ఏది వెనుకో చెప్పగలగాలి. మనం మ్యాప్ ఎలా గీసామో గుర్తు పెట్టుకోండి. అలాగే వేరు వేరు ప్రదేశాలను వేరు వేరు చిహ్నాలతో గీయడం మీరు కూడా ప్రయత్నించండి. నచ్చింది కదా? మేమిక వెళ్ళొస్తాం.